ಜೈ ಜೈ ಸದ್ಗುರು ಬಂಬಂ ಬಾಬಾ ನಮೋ ನಮಃ. ಧರ್ಮಸಾರಥಿ: ಧನಮೂಲಂ ಇದಂ ಜಗತ್. ಪ್ರಪಂಚಂಲೋ ಧನಂ యొక్క ಅವಶ್ಯಕತ ఎంతో ఉంది. ఒక కవి అన్నాడు, ధనమేర అన్నటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనట మానవ ధర్మము అని. అన్నింటికీ ధనమే మూలము. యశాస్తి విత్తం సనర కలినస్స పండిత సుశ్రుత వాగ్న దిఘ్న సయేన ఉక్త సచ దర్శనీయ సర్వే గుణకాంచన మశ్రయంతి. అన్ని గుణములు ధనాన్ని ఆశ్రయించి ఉంటాయంట. ధనవంతుడే కులవంతుడు, ధనవంతుడే సుందరుడు, ధనవంతుడే ఘనవంతుడు, ధనవంతుడే గుణవంతుడు, ధనవంతుడే ధీరడంచు తలచు కుమార. ధనముంటే ఎన్ని అవలక్షణాలున్నా సరిపోతాయట. అయితే ధనాన్ని గురించి, ఆ ధన బలాన్ని గురించి మన మహానుభావులు ఏమంటారు? ఇన్స్పైట్ ఆఫ్ స్పార్కల్ అండ్ గ్లిటర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పోలిష్డ్ మార్వెలస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్ స్టాండింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, ఐ టెల్ దెమ్ టు దేర్ ఫేస్ దట్ ఇట్ ఈస్ ఆల్ వెయిన్. గాడ్ అలోన్ లీవ్స్, స్పిరిచువాలిటీ అలోన్ లీవ్స్, హోల్డ్ ఆన్ టు దట్. పాశ్చిమాత్యుల తడకు బెడకులను చూసి మోసపోవద్దండి. ఈ సభలో నిలబడి చెప్తున్నాను, ఈ ధనము శాశ్వతం కాదు, ఈ అధికారాలు శాశ్వతం కాదు, ఈ భోగాలు శాశ్వతం కాదు, కేవలం భగవంతుడొక్కడే సత్యము, ఆధ్యాత్మికత ఒక్కటే శాశ్వతం, దాన్నొక్కటే పట్టుకోండి. ఇది వివేకానందుని సింహ గర్జన. జై జై సద్గురు బంబం బాబా నమో నమః.